హలో ఈసారి పై చేయి ఎవరిది ఉత్తరాంధ్రలో ఆయా పార్టీలు గెలిచే మెజారిటీ సీట్లే అధికారాన్ని డిసైడ్ చేయబోతున్నాయా ఉత్తరాంధ్రలో వైసీపీకి బలం ఎంత టీడీపీకి సీన్ ఎంత సర్వేలు ఏం చెప్తున్నాయి వాచ్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ స్పెషల్ ంధ్ర ఇప్పుడు రాజకీయ పార్టీల గెలుపునకు తులాభారంగా మారుతోంది అంతేకాదు గడిచిన ఎన్నికలు తీసుకుంటే ఉత్తరాంధ్రలో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీకే అధికారం దక్కడం కూడా ఆనవాయితీగా వస్తోంది ఉత్తరాంధ్ర మీద రాజకీయ పార్టీల సెంటిమెంట్ కూడా అలాగే ఉంటుంది గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో డెబ్బై నాలుగు ఎమ్మెల్యే సీట్లుంటే గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండే మొత్తం సీట్లు అరవై ఏడుంటాయి అప్పుడు ఉత్తరాంధ్ర సీట్లే ఏ పార్టీకైనా గెలుపు కోసం కీలకమవుతాయి గ్రేటర్ రాయలసీమలో వైసీపీకి మొగ్గుంటుందన్నది మరో టాక్ అలాగే దక్షిణాంధ్రలో టీడీపీ కూటమికి మొగ్గుంటుంది మరి అధికారాన్ని అందించేందుకు ఉత్తరాంధ్ర సీట్లే అత్యంత ప్రధానమవుతాయన్నది నిఖాస్ అయిన విశ్లేషణ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో పాతిక సీట్లు దక్కడంతో అధికారం వరించింది అదే జగన్ కి ఉత్తరాంధ్రలో తొమ్మిది మాత్రమే సీట్లు లభించడంతో అరవై ఏడు దగ్గర నంబర్ ఆగిపోయింది అప్పట్లో ఉత్తరాంధ్ర వైసీపీకి పట్టం కట్టి ఉంటే ఆ పార్టీయే పవర్లోకి వచ్చేదన్నది కూడా ఒక లెక్క అది నిజమనిపించేలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలున్నాయి మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లకు గాను ఇరవై ఎనిమిది సీట్లు వైసీపీ గెలుచుకుంది ఒక రకంగా స్వీప్ చేసి పారేసింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అదే రకమైన మ్యాజిక్ ను కంటిన్యూ చేయాలని వైసీపీ చూస్తోంది మరి అది సాధ్యపడుతుందా అన్నది చూడాలంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని పూర్తిగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఉత్తరాంధ్ర అంటే ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలుంటాయి ఉమ్మడి విశాఖలో పదిహేను ఎమ్మెల్యే సీట్లుంటే ఉమ్మడి విజయనగరంలో తొమ్మిది ఉమ్మడి శ్రీకాకుళంలో పది ఎమ్మెల్యే సీట్లుంటాయి ఇందులో రాజకీయ సమీకరణలు చూస్తే గనుక ఉమ్మడి విశాఖలో ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీకి గట్టి పట్టు ఉంది అక్కడ రెండు సీట్లు ఆ పార్టీకే దక్కుతాయని చెప్పాలి ఇక రూరల్ విశాఖ జిల్లాలో గతంలో వైసీపీ మొత్తం స్వీప్ చేసింది అయితే ఈసారి టీడీపీకి పట్టు పెరిగింది ఇక్కడున్న ఏడు అసెంబ్లీ సీట్లలో టీడీపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని లెక్కలు వేస్తున్నారు అలాగే విశాఖ సిటీ పరిధిలో ఉన్న ఆరు సీట్లలో కూడా టీడీపీకే మెజారిటీ సీట్లు దక్కుతాయని అంటున్నారు దానివల్ల కూడా కూటమికి కొంత రాజకీయ లాభం జరిగే ఛాన్స్ ఉంది ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా తీసుకుంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి పారేసింది ఈసారి ఎలా ఉంటుంది అంటే మెజారిటీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడతాయని అంటున్నారు తొమ్మిదింటికి ఆరు నుంచి ఏడు సీట్లు వైసీపీకి దక్కొచ్చన్నది ఒక అంచనా ఉంది ఇక ఇక్కడ ఓటు బ్యాంకు చూస్తే గనుక మొదటి నుంచి కాంగ్రెస్కి ఎక్కువ పట్టున్న జిల్లా ఇది ఆ తర్వాత ఆ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి ట్రాన్స్ఫర్ అయింది దాంతో వైసీపీ బలం పుంజుకుంది దానికి తోడు బలమైన బీసీ నేతలు ఈ జిల్లాలో వైసీపీ వైపు ఉన్నారు టీడీపీలో ధీటైన నేతలు లేకపోవడం కూడా వైసీపీకి అనుకూలించే అంశంగా ఉంది ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను తీసుకుంటే ఇది మొదటి నుంచి టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో సైతం కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వచ్చినా టీడీపీ ప్రాబల్యం తగ్గలేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం వైసీపీ ఏకంగా పది ఎమ్మెల్యే సీట్లకు గాను ఎనిమిదింటిని గెలుచుకుంది దాంతో టీడీపీ రాజకీయం బోల్తా కొట్టింది అయితే టీడీపీ గడిచిన ఐదేళ్లలో బాగా పుంజుకుంది ఆ పార్టీకి బలమైన నేతలు జిల్లాలో ఉన్నారు వైసీపీకి ధీటైన నేతలు ఉన్నారు టీడీపీకి కింజరాపు ఫ్యామిలీ నడిపిస్తుంటే వైసీపీని ధర్మాన ఫ్యామిలీ నడిపిస్తోంది దాంతో ఇక్కడ ఢీ అంటే ఢీ అన్నట్లుగానే పరిస్థితి ఉంది దాంతో ఇక్కడున్న పది అసెంబ్లీ సీట్లలో చెరి ఐదు సీట్లు టీడీపీ వైసీపీ పంచుకోవచ్చన్న అంచనాలు అయితే ఇప్పటికున్నాయని తెలుస్తోంది మొత్తం మీద చూస్తే రెండు వేల పద్నాలుగులో టీడీపీకి మెజారిటీ సీట్లు ఉత్తరాంధ్రలో దక్కాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి దక్కాయి ఈసారి ఏ పార్టీకి దక్కుతాయో అన్నది చూడాలి ఎవరికి మెజారిటీ సీట్లు దక్కితే వారిదే ఏపీలో అధికారం అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ తెలుగు